అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ నేతలు దారుణంగా ఓడిపోయారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సభలో సభ్యులకు కనీస మర్యాద ఇవ్వకుండా తీవ్రమైన మాటలన్నారని గుర్తు చేశారు. గతంలో గెలుపుతో విర్రవీగిన వైసీపీ నేతలు ఇప్పుడు ప్రజల కోసం ధైర్యంగా నిలబడే సత్తా లేక సభ నుంచి పారిపోయారన్నారు. తాము గత ప్రభుత్వంలాగా నడుచుకోమని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం చర్చిస్తామని స్పష్టం చేశారు. ఇన్ని దశాబ్దాలు ప్రజలు మీ వాడి వేడి చూశారు. మీకు కోపం వస్తే ఋషికొండని చెక్కినట్టు ప్రత్యర్థులకి పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు. ఒకటే బాధేస్తాం సార్, ఇక పైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం. కానీ ఇక మీద సభలో ఎవరు తిడుతున్నా దాన్ని ఆఫ్ చేసే బాధ్యత మీ చేతిలోనే ఉంది, మీరే మైక్ ఆఫ్ చేయాలి. అంటే మా చిన్నప్పుడు నేను చూసేవాడు, ఒకసారి అల్లరి చేసే అబ్బాయిని క్లాస్ లీడర్ చేసేవాడు చిన్నప్పుడు మా స్కూల్లో. కానీ ఇన్నాళ్ళు ప్రజలు మీ వాడి వేడి పలుకులు, మీ ఘాటైన వాగ్ధాటి చూశారు. ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూస్తారు. డిబేట్స్ వెనకాల దాక్కుని సంస్కారహీనమైన భాషలని భావాలని రకరకాల మధ్యాల్లో విరజిమ్ముతూ ఉంటారు. దాని నియంత్రణ మీ ఆధ్వర్యంలో ఇక్కడి నుంచే మొదలవ్వాలి. ఆడబిడ్డలు ఏ విధంగా నలిగిపోయారు ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో, చిన్న లేదు పెద్ద లేదు ఎవరని లేదు. ఎవరన్నా సరే ఒక మాట మాట్లాడితే వాళ్ళు వ్యక్తిగతంగా దూషణ, సోషల్ మీడియాల్లో వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, వాళ్ళు పెద్ద నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేదు వాళ్ళకి ఎదురు తిరిగి ఒక ఒపీనియన్ చెప్పి ఎవరైనా సగటు మనిషి కూడా కావచ్చు, అది ఇక్కడతో ఈ రోజు నుంచి ఆగిపోవాలి అధ్యక్ష. అది మీ ఆధ్వర్యంలోనే మొదలవ్వాలి. గత ప్రభుత్వం తాలూకు సభ జరిగిన విధానం చూస్తే ఈ వ్యక్తిగత దోషణ ఇవన్నీ చాలా ఇబ్బంది పెట్టే ప్రజలు. ఈ రోజున వాళ్ళకి 11 సీట్లకు పరిమితం అయ్యారు, ఈరోజు లేరు, ధైర్యం లేదు వాళ్ళకి. విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమి కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు, వాళ్ళకి పారిపోయారు ఇక్కడి నుంచి. భావంలో ఉండే తీవ్రత భాషలో ఉండాల్సిన అవసరం లేదు. భాష మనుషుల్ని కలపడానికి కానీ విడగొట్టడానికి కాదు, భాష విద్వేషం రేపడానికి కాదు, పరిష్కరించడానికి. ఎంత జటిలమైన సమస్య అయినా, భయంకర సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కానీ వివాదం సృష్టించడానికి కాదు ఈ సభ ఉన్నది అందుకు. కానీ మనం చూసింది వాళ్ళ దగ్గర నుంచి బూతులతోటి, వ్యక్తిగత దోషులతో రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేశారు. అలాంటి సభ కాకుండా ఇందాక మన పెద్దలు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఇది భవిష్యత్తుకి ఇది ఒక ప్రమాణిక ఒక ప్రమాణం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.